వారి ఆశీస్సులతోని మన జిల్లా లోపల గతంలో మన ప్రథమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితచండి యాగం చేసిన సందర్భంలో కూడా శృంగేరి పీఠాధిపతి వారి యొక్క ఆశీస్సులు పొందిన తర్వాతనే మన దగ్గర అయితచండి యాగం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మన చారిత్రక వేయిస్తంభాల గూడలో కూడా మన భవితశ్రీ చిట్ ఫండ్ డైరెక్టర్ గారు తాటిపల్లి శ్రీనివాస్ గారు, మిత్తంటి వెంకటేశ్వర గారు వారి ఆధ్వర్యం లోపల అయితే ఈ మహా అతిరుద్ర యాగం 7 రోజుల పాటు 200 మంది వేద పండితుల ఆధ్వర్యం లోపల వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా పండితులు పాల్గొని మన ప్రాంతమును పునీతం చేయడానికి ఇక్కడ పెద్ద ఎత్తున యాగం నిర్వహించగలిగింది. వాస్తవం ఏంటంటే ఈ అతిరుద్ర యాగం అనేది 2 సంవత్సరాల కింద నేను ఒక సంకల్పం నాకు రావడం జరిగింది. అయ్యగారు కూడా ఇది ఏదో ఒకటి ఒక మంచి కార్యక్రమం చేద్దామని ఉపేంద్ర శర్మ గారు, సందీప్ గారు కోరడం జరిగింది. అయితే నాకు ఒక ఆలోచన కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా 1000 స్తంభాలు కూడా నాకు ఒక 20 ఇయర్స్ నుంచి నేను దీనికి భక్తుని. నేను ప్రతి శివరాత్రి కార్తీక పౌర్ణమి కూడా అయ్యగారు కోరిన విధంగా నేను ఏదైనా అవసరం అనుకుంటే కూడా ఎప్పుడు వారు ఏడదగితే కాదని లేకపోతుంటే భక్తుని నేను. ఇది ఈ 2 నెలల కింద నేను ఒక నిర్ణయానికి వచ్చినాము. ఈ నిర్ణయంలో భాగంగా ఫస్ట్ మా మేయర్ గారు పర్మిషన్ తీసుకున్నాను, ప్రకాష్ రావు సార్ని. ఇట్లా చేద్దామనుకుంటున్నామంటే 100% నేను సపోర్ట్ చేస్తాను, మీరు చేస్తున్నాం. కాబట్టి ఇటువంటి మహా యాగానికి అతిరుద్ర యాగం అనేది ఎంతో విశేషమైన యాగం అనేది మీ అందరికీ తెలుసు. మిమ్మల్ని కోరుకున్నది ఒక్కటే, మీ పత్రిక ఎవరైతే మీరు అందరు ఉన్నారో ప్రజలందరూ భాగస్వాములు అయ్యే విధంగా మీరు సహకరించాలని కోరుతూ వచ్చే నెల అంటే డిసెంబర్ 15 నుంచి 21 తారీఖు వరకు వేద పండితుల చేత శృంగేరి పీఠాధిపతులు వారి ఆశీస్సులతోని వైదిక నిర్వహణ కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి పనిశంక శర్మ గారికి, గోపికృష్ణ శర్మ గారికి హృదయపూర్వకంగా స్వాగతం వరంగల్ జిల్లా భక్తుల పక్షాన తెలియజేసుకుంటూ, మరి ఈనాటి యాంత్రిక జీవితంలో మనం అందరం కూడా అనేక సమస్యలతోని సతమతం అవుతూ అనేక ఒత్తిళ్లకు లోనవుతున్నటువంటి ఈ సందర్భంలో ఇటువంటి యాగాల ద్వారా ప్రజల్లో ఒక ప్రేమ శాంతి నెలకొల్పుతనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఇటువంటి దైవిక కార్యక్రమాలు కూడా లోక కళ్యాణం కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల సుఖ సంతోషాల కోసం నిర్వహిస్తున్నటువంటి ఈ యాగం పుణ్యఫలాలు ఈ నగర ప్రజలందరూ కూడా అందుకోవాలని చెప్పి మీ ద్వారా వారిని మనస్ఫూర్తిగా ఒక భక్తునిగా వేడుకోవడం జరుగుతుంది. మరి ఈ పుణ్య కార్యక్రమం, ఈ దైవిక కార్యక్రమం ఎంతో శ్రమతో పాటు ఆర్థికంగా ఎన్నో ఇది ఉన్నప్పటికీ కూడా వారు ఒక పెద్ద మనసుతోని భవితశ్రీ చిట్ ఫండ్స్ మరి MD మా నగర మేయర్ అయినటువంటి గౌరవనీయులు ప్రకాష్ అన్న గారు, అదేవిధంగా వారి సంస్థలో డైరెక్టర్ అయినటువంటి శ్రీనివాస్ గారు, వెంకన్న గారు వీరందరూ కూడా లోక కళ్యాణం కోసం చేస్తున్నటువంటి యాగం శుభప్రదం కావాలని, విజయవంతం కావాలని, తద్వారా ఈ ప్రాంతం మానవాళి మనుగడకు మానవ జాతి సుఖ సంతోషాలతోటి సౌభాగ్యాలతోటి తులతూగాలే. అంటే గతంలో రాజులు రారాజులు యాగాలు హోమాలు ఎన్నో చేసేవారు. సరే రాజులు రారాజులు రాజ్యాలు లేవు, ఇప్పుడు ఏమైనా మనసున్న మహారాజులే ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి మనం ప్రప్రథమంగా శ్రీనివాస్ గారిని, మిత్తింటి వెంకటేశ్వర్ల గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అతి పవిత్రమైనటువంటి 1000 స్తంభాల ఆలయంలో ఉపేంద్ర శర్మ గారి దివ్యాశిష్యులతోటి, అలాగే శృంగారి పీఠాధిపతుల మంగళాశాసనాలతోటి ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషదాయకం. ఇది వరంగల్ నగర ప్రజల అదృష్టంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే వారం రోజులు దాదాపు 200 మంది వేద
పండితులతోటి ఇక్కడ యాగం చేయాలంటే ఆషామాషి వ్యవహారం కాదు. దానికి మెయిన్ డబ్బు కావాలి, ఓపిక ఉండాలి, దానికి ఎంతో టైం సాక్రిఫైస్ చేయాలి. కాబట్టి ఇంత పెద్ద నిర్ణయం మా యొక్క మిత్రుడు మా పార్ట్నరు శ్రీనివాస్ గారు తీసుకోవడం నేను వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. వారితో పాటు మా మరొక మిత్రుడు మిత్తింటి వెంకటేశ్వర్లు గారు కూడా చాలా పెద్ద మనసుతోటి ఈ కార్యక్రమంలో ముందుకు రావడం అనేది హర్షం.